ఇంకొక పిచ్చోడు తయారైనాడు మన రాష్ట్రంలో, పవన్ కళ్యాణ్. ఆయన బాధ ఏందో మనకు అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏమి రాసిస్తే దాన్ని చదువుతున్నాడు. మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మహిళల మీద రేప్ చేసిన వాళ్ళని, మహిళల్ని హత్య చేసిన వాళ్ళని పెత్తంతో రెండు దెబ్బలు కొడితే చాలు అన్నాడు. మరి నాలుగు పెళ్లిళ్ళు చేసుకొని మొదటి భార్య దగ్గర నుంచి నాలుగో భార్య దాకా మోసం చేసినాడు, నిన్ను దేంతో కొట్టాలి పవన్ కళ్యాణ్ అని అడుగుతున్నా. పెత్తంతో కాదు కొట్టాల్సింది రేప్ చేసిన వాళ్ళని. తెలంగాణ పోలీసులు చేసింది కరెక్ట్, 100% కరెక్ట్, మంచి పని చేశారు స్పాట్ లో సాధిపారేగా. ఒక భయం అనేది వస్తుంది ఈ మానవ మృగాలలో, ఒక భయం అనేది వస్తుంది. అందరం కూడా సమర్థిస్తున్నాం తెలంగాణ పోలీసుని. అటువంటి చట్టాలు మన రాష్ట్రంలో దేశంలో తీసుకొచ్చిన రోజే మహిళలు రోడ్డు మీద తలెత్తుకుని తిరుగుతారు. చట్టాల్లో మార్పు తేవాలి. బయట దేశాలలో ఉన్నటువంటి చట్టాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా మన దేశంలో కూడా చట్టాలు తీసుకురావాలి. ఒక పసిబిడ్డని రేప్ చేసి మద్యం పోసి పెట్రోల్ పోసి తగలబెట్టేసిన వాళ్ళని రెండు దెబ్బలు కొడితే చాలన్నాడు పిచ్చోడు. నేను చెప్తున్నా, నువ్వు మొదటి భారీకి అన్యాయం చేశావు, రెండో భారీకి అన్యాయం చేశావు, మూడో భారీకి అన్యాయం చేశావు, నాలుగో పెళ్లి కూడా చేసుకొని ఉండవని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ నలుగురిని చుట్టూ నిలబెట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మధ్యలో నిన్ను నిలబెట్టి నిన్ను కొట్టాల పవన్ కళ్యాణ్ కొరటాలతో, నువ్వా రేప్ చేసిన వాళ్ళని రెండు దెబ్బలు కొట్టి వదిలేయమంటావా? అదే మీ అక్కకో మీ తల్లికో మీ చెల్లికో జరిగితే నువ్వు ఒప్పుకుంటావా? ఇదే సంఘటన ఒకసారి ఈయన చదువుకునేటప్పుడు వాళ్ళ అక్కని గలబా చేస్తే చంపేయాలనుకున్నాడంట, ఎన్కౌంటర్కు ముందు చెప్తున్నాడు. మరి నీ కుటుంబానికి వచ్చే తల్లికి మాత్రం నువ్వు చంపేస్తావు, బయట మహిళలను మాత్రం రేప్ చేస్తే వాళ్ళని కొట్టి వదిలేయాలి, బెత్తంతో కొట్టి వదిలేయాలి. ఎక్కడ న్యాయం? ఆడబిడ్డ అన్నప్పుడు అందరికీ ఆడబిడ్డలే. ఆ తల్లి కడుపులో నుంచే అందరం బయటకు వస్తున్నాం, భూమి మీదకి వస్తున్నాం. మహిళల్ని గౌరవించాలి. ఏం జరుగుతూ ఉంది దేశంలో అర్థం కాని పరిస్థితి. చట్టాలు ఎప్పుడైతే తీసుకొస్తారో అప్పుడే మన దేశంలో మార్పులు వస్తాయి. అంతే తప్ప ఏదో చంద్రబాబు మాట్లాడమన్నాడని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, ప్రభుత్వాన్ని విమర్శించడం, 5 సంవత్సరాలలో చంద్రబాబు రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకు తింటా ఉంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ నోరు విప్పలేదు, ఒక్క మాట చంద్రబాబును అనలేదు, మంత్రులను అనలేదు. ఒక మహిళా తహసీల్దార్ని కొడితే ఆ ఎమ్మెల్యే గురించి కూడా మాట్లాడలేదు ఈ పవన్ కళ్యాణ్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, గవర్నమెంట్ని విమర్శించడం కరెక్ట్ కాదు. సహకరించండి ప్రభుత్వానికి. మీరు మేమేదైనా లోపాలుంటే సరిదిద్దుకుంటాం, మంచి పరిపాలన అందిస్తాం. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వెళతాం. మీలాగా పవన్ కళ్యాణ్ లాగా మోసాలు చేయడం మా జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు లేదు. చెప్పింది చేయడం, చేసి చూపించడం రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే ఉంది రాష్ట్రంలో. మేనిఫెస్టో అని ఏవైతే మేము పెట్టి ప్రజలకు ఇచ్చామో అవన్నీ కూడా అమలు చేస్తాం. ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మన పరిపాలన ఉంటుంది. భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా పరిపాలన చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను.